హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డైలీ పత్రికల్లో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకున్నాం అలాగే రాత పరీక్షకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు పత్రికల్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్తి వివరాలు వెళ్లే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతుంది అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ టాప్ మోడల్ పేపర్స్ ని రెండు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఐదు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి తర్వాత ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సిన కోర్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి పోలీసు ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించినటువంటి చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది అలాగే రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగిందనమాట ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే మీరు స్కిప్ చేస్తే ఏం ప్రయోజనం అయితే ఉండదనమాట ఇక్కడ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ అంటే ఫస్ట్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి దానికన్నా ముందుగా పోతే కన్నా ఫస్ట్ న్యూస్ అయితే ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చింది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఉద్యోగాలు ఇరవై రెండు నుంచి దరఖాస్తులు అనేసి రావడం జరిగింది అనమాట ఐబీపీఎస్ నుంచి మనకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఐబీపీఎస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి నేను దీన్ని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా మీరు చదువుకోండి ఫ్రెండ్స్ వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైరీ పోస్టుల భర్తీ కోసం ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఐబీపీఎస్ అయితే తెలపడం జరిగిందనమాట మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఆగస్టు ఒకటవ తారీఖు నాటికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఐబీపీఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్స్ త్వరలోనే లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే టీఎస్పిఎస్సి ద్వారా విడుదల చేయనున్నారు ఇక్కడ మొత్తం రెండు వేల నాలుగు వందల నలభై లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆర్థిక శాఖ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా పత్రికాముఖంగా అయితే రావడం జరిగిందనమాట ఇక అన్ని పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక రాత్రి పరీక్షకు సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు క్వశ్చన్ అన్ని చదివండి ఇక్కడ తెలంగాణలో పచ్చదనం పునరుద్ధరణలో భాగంగా యూకలిప్టస్ తోటల స్థానంలో ఏ మొక్కల సాగుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది అంటే ఆన్సర్ వచ్చి ఎర్రచందనం శ్రీగంధంకి అనమాట ఇక ఇలాంటి ప్రశ్నలు అయితే మరికొన్ని అయితే ఉన్నాయి వీటిని టెలిగ్రామ్ గ్రూప్ నుంచి చదువుకునే ప్రయత్నం అయితే ఇచ్చేయండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా పత్రికల్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్స్ను కూడా ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆన్సర్స్ని అయితే మీరు చివరిలో చూసుకోవచ్చు సమాధానాలు అనే చోట మీరు ఎన్ని ప్రశ్నలకే కరెక్ట్ ఆన్సర్స్ చేశారనేది అనేది చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పత్రికాముఖంగా రావడం జరిగింది అస్థిరతను దాటి సుస్థిరతకు చేరే అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉంది ఇక ఈ ఇమేజ్ని చదువుకోవడానికి కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను టూ ఇమేజెస్గా డివైడ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లైతే షేర్ చేయడం జరిగింది అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ టూ ఇమేజెస్ ఇవే అనమాట లోక్సభ లోక్సభ ఎన్నికలు విశేషాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ అలాగే లోక్సభ స్పీకర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా ఏ ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరిగాయి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది వీటన్నిటిని కూడా చదువుకునే ప్రయత్నం అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి సంబంధించి పదిహేడో లోక్సభ ఎన్నికలో ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు సంపాదించింది అనేసి ఇక్కడ ఉందనమాట అలాగే కూటమిలో పార్టీల వారిగా ఎన్ని సీట్లు ఉన్నాయి పార్టీ వారిగా సాధించిన సీట్లన్నీ ఇతర పార్టీలు సాధించిన గెలిచిన స్థానాలన్నీ అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఇక్కడ వైశాల్యం పరంగా అతిపెద్ద వైశాల్యం పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గాలు ఏవి అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది వీటన్నిటిని కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఏడవ తారీఖున ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు ఏర్పాట్లు పూర్తి చేశాం అనేసి గౌరవ సిపిసార్ గారు అయితే చెప్పడం జరిగింది కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి ఈ నెల ఏడున నిర్వహించనున్నటువంటి ఎస్ఐ అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కరీంనగర్ సిపి విత్ సత్యనారాయణ సార్ గారు అయితే తెలపడం జరిగిందనమాట ఆ అభ్యర్థులందరూ కూడా ఉదయం పది గంటలకే పది గంటలకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కాబట్టి వన్ అవర్ ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ పది నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు అయితే ఎగ్జామినేషన్కి హాజరు కానున్నారు ఈ కరీం సంబంధించి అలాగే హాల్ టికెట్ హాల్ టికెట్ వైపున ఫోటో అంటించి తీసుకురావాలని సూచించారనమాట సెల్ ఫోన్లను అనుమతించడం జరగదని బ్లూ లేదా బ్లాక్ పెన్నులను మాత్రమే తీసుకురావాలని కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ సిద్దిపేట మెదక్ టౌన్ నుంచి మరొక న్యూస్ అయితే ఉందన్నమాట ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉంది ఇక్కడ సేమ్ అదే సమాచారం అనమాట ఏడవ తారీఖున నిర్వహించబోయే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షను పగడ్బందీగా నిర్వహించనున్నట్లు గౌరవ ఎన్ శ్వేత మేడం గారు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మేడం గారు ఎత్తుగా చెప్పినటువంటి సమాచారం అయితే ఉందన్నమాట అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే సేమ్ గద్వాల మహబూబ్ నగర్ టౌన్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పక్కా నిర్వహించాలి ఎస్పీ రంజన్ రతన్ కుమార్ సార్ గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ ఈ నెల ఏడు అలాగే ఇరవై ఒకటినే నిర్వహించనున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలని మహబూబ్నగర్ ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు సార్ గారు కూడా సూచించడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది మొత్తం జిల్లాలో ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు మంది ఎస్ఐ అభ్యర్థులు ఎగ్జామ్స్ అయితే రాయనున్నారని కూడా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కోదాడ నుంచి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది పో పోలీస్ ఎగ్జామ్ను పగడ్బందీగా నిర్వహించాలి అనేసి ఈ నెల ఏడున జరగనున్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ను పగడ్బందీగా నిర్వహించాలని కోదాడ డిఎస్పి రెడ్డి సార్ గారు అయితే జారీ చేయడం జరిగింది సెన్స్ అదేవిధంగా మాంచిర్యాల మంచిర్యాల ఆసిఫాబాద్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట ఎస్ఐ రిక్రూట్మెంట్ టెస్ట్కు ఏర్పాట్లు అనేసి ఎస్ఐ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ టెస్ట్కు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు కొమ్రంభీం ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వరరావు సార్ గారు అయితే తెలిపినటువంటి సమాచారం కూడా ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ కామారెడ్డికి సంబంధించి కూడా ఎస్ఐ పరీక్షకు ఐదు సెంటర్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే ఉందన్నమాట మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు ఎస్ఏ ఎగ్జామినేషన్ రాయనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఆర్య సమాజానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే పత్రికల్లో రావడం జరిగింది నేను దీన్ని టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఆరో నిజాం కాలపు నిర్మాణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలంగాణ హిస్టరీలో భాగంగా ఇక్కడ పత్రికల్లో రావడం జరిగింది దీన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లైతే షేర్ చేశాను అక్కడి నుంచి చదువుకోండి అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా పత్రికల్లో రావడం జరిగింది ఇక్కడ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి నేను ఒకే ఇమేజ్ని టూ ఇమేజెస్గా డివైడ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లు అయితే షేర్ చేశాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ టూ ఇమేజెస్ కూడా అవే అనమాట ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రీజనింగ్లో భాగంగా కోడింగ్ డీ కోడింగ్కి సంబంధించినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే రావడం జరిగింది దీన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లైతే షేర్ చేశాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి టీఎస్పిఎస్సి పోలీస్ పరీక్షల పత్రే ప్రత్యేకంగా ఈ రీజనింగ్ని అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే ముద్రించడం జరిగిందనమాట కోడింగ్ డీ కోడింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి